హాయ్ గైస్, నేను మీ రాజశేఖర్. వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. ఈ స్టోరీస్ని మన లాంటి హర్రర్ లవర్స్కి అంకితం చేస్తున్నాను. తలలేని మొండెం. ఓకే, ఈ స్టోరీ చాలా ఏళ్ళ క్రితం నిజంగా జరిగిన ఒక స్టోరీ. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. ఓకే గైస్, వాచ్ అండ్ ఎంజాయ్. జరిగిన స్టోరీ అయితే వాళ్ళ ముది మనం వాళ్ళ చెప్పగా విన్నాను ఈ స్టోరీని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇట్లా ఇట్లా అని చెప్పారు. ఎప్పుడు వాళ్ళ తాతల వాళ్ళ నాన్న వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళట, చాలా ఆస్తిపరులట వాళ్ళు, పక్క పక్కనే ఉండేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళిద్దరు భార్యల వల్ల వీళ్ళ ఆస్తి వల్ల ఎందుకు గొడవ వచ్చింది ఇద్దరికి. ఒకళ్ళంటే ఒకళ్ళు పగ పెంచుకున్నారు బాగా. ఎంత పగ పెంచుకున్నారంటే వాళ్ళు ఒక ఇంటి ముందు నుంచి ఒకళ్ళు నడుచుకుంటూ వెళితే క్లీన్ చేసి పసుపు నీళ్లు చల్లుకునే అంత పగ అని అంట వాళ్ళకి. అలా పగలు పెంచుకున్న తర్వాత ఒకరోజు ఇద్దరికి ఏదో గొడవ అయిందట, అన్నదమ్ములకి వాళ్ళ భార్యలకు కూడా గొడవ అయ్యి బాగా పెద్ద తగాద అయిన తర్వాత అయిపోయిన తర్వాత ఆ పగను మనసులో పెట్టుకుని తమ్ముడు ఏం చేశాడంటే ఆయన కూర్చొని ఏదో పని చేసుకుంటున్నాడట వాళ్ళ అన్న పక్క పక్కనే కదా ఇల్లు. వెనక్కి వెళ్ళి గొడ్డలతోటి మెడ మీద నరికేశాడట, తల తెగిపడే అంత నరికితే ఆయన చనిపోయాడు అక్కడికక్కడే. తర్వాత ఈయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు పక్కన, వాళ్ళకి వీళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారట. అయితే జైల్లో పెట్టిన తర్వాత ఒకరోజు అట్లా అలానే పలుకోకుండా ఉన్నారు ఇద్దరు ఫ్యామిలీస్ కూడా. ఒకరోజు అన్నరికి నాయన వాళ్ళ భార్య పెరట్లో గిన్నెలు గడగటం ఏదో పని చేసుకుంటూ ఉందట పెరట్లో. అక్కడ పెద్ద పెద్ద చెట్లు అవన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళ ఇంట్లో, ఇప్పటికి కూడా ఉన్నాయి. చేసుకుంటే చెట్ల మధ్యలో నుంచి ఎవరు నడుచుకుంటూ వచ్చినట్టు ఆకులు నలిగినట్లు అట్లా సౌండ్ వినపడిందట ఆమెకి. ఆమె ఎవరైనా దొంగ వచ్చారేమో అని చెప్పి భయంతో దొంగ దొంగని కేకలు పెట్టుకుంటూ లోపల పరిగెత్తిందట ఆమె తమ్ముడు భార్య. లోపల పరిగెత్తితే వాళ్ళు పక్కన బంధువులు ఉన్నారనమాట వాళ్ళ వాళ్ళందరూ. ఎవరు ఎవరైనా వచ్చి మొత్తం పెరడంతా గాలిస్తే అక్కడైతే ఎవరు లేరు, మనిషి వచ్చినట్టు కూడా అలికిళ్ళేదనమాట. ఏం లేదులమ్మా, నువ్వు భయంగా ఉన్నావు కదా, కొంచెం మొన్న అలా చూసావు కాబట్టి భయపడి ఉంటావు అని చెప్పి ఓదార్చేసి వెళ్ళిపోయారు. అయితే ఆమెకు మాత్రం మనసులో అదే అనిపిస్తుంది, ఎవరో వచ్చారు నన్ను ఫాలో అవుతున్నారు అన్నట్లు ఆమెకి అనిపిస్తుంది అనమాట. సరే ఆవిడ మళ్ళీ వచ్చి పని చేసుకుంటూ ఉంటే ఇలా వెనక తిరిగి చూసేసరికి వాళ్ళ బావగారు వాళ్ళ భర్త నరికిన వాళ్ళ అన్నయ్య తల లేకుండా ఒట్టి ముండెంతో నిలబడి ఉన్నాడట. ఆమె చూసేసలు నోట్లోంచి మాట్లాడక ఇంకా పడిపోయింది. అసలు ఏం మాట్లాడాలో తెలియక పడిపోతే కొంచెంసేపు అయిన తర్వాత పక్కన వాళ్ళందరూ వచ్చి మొహం మీద నీళ్లు కొడితే లేచి బావగారు బావగారు అంటుందంట. బావగారు ఏంటమ్మా, మీ భర్త చంపేసి ఆయన జైలుకి వెళ్ళాడు కదా, ఇంకెక్కడ బావగారు అంటే కాదు వచ్చాడు వచ్చాడంటే ఏడమ్మా అనుకోండి, ఇక్కడే నిలబడి ఉన్నాడు, ఆయనకి తల లేదు ఓన్లీ మొండమే ఉంది, ఉన్నాడు ఉన్నాడంటే మొత్తం వెతికారంట. ఏం కనిపించలేదు, ఎవరైనా భయపెట్టడానికి అట్లా చేసి ఉంటారేమో అని వెతికితే అక్కడ ఎవరికి ఏం కనిపించలేదు. అట్లా ఆమె ఒకరోజు మళ్ళీ లోపల ఇంట్లో వంటగదిలో ఉండగా కిటికీలో నుంచి ఎలా కనిపించిందట, మళ్ళీ తల లేదు మొండెం వరకు కనిపించింది. ఆమె పెద్ద కేకలు పెట్టుకుంటూ ఇట్లా వచ్చి చూసేసరికి అక్కడ చూస్తే ఎవ్వరూ ఉండరు. అట్లా ప్రతిరోజు ఆమెకి మెంటల్ టెన్షన్ అనమాట. రోజు ఆ తల లేకుండా ఆయన బాడీ కనిపించటం, బావగారు బావగారు అని ఆమె పరిగెత్తటం, ఎవరు చూసినా ఏం కనిపించకుండా ఉండటం. అట్లా కొన్ని రోజులకి ఆమెకి అలా కనిపించి 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 ఆమె మెంటల్గా బాగా వీక్ అయిపోయి మంచంలో పడిపోయే స్థితికి వచ్చేసింది అనమాట. మంచంలో పడిపోయింది. ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చెకప్ చేస్తే జబ్బు కానీ ఏమీ లేదు. ఇలా ఎందుకైందంటే పూజలు చేద్దామంటే పూజలు చేయించినా ఉపయోగం లేదు, అసలు బాగా జబ్బు చేసి మంచంలో పడిపోయి ఇలా ఎటో చూస్తూ ఉందట. అప్పుడప్పుడు ఉలిక్కి పట్టం, భయపడటం అట్లా చేస్తుంది. చేస్తుంటే ఏమైందంటే వాళ్ళ భర్త ఏమో లేడు, వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వచ్చి చూసి అన్నీ చేశారు కానీ ఏం ఉపయోగం లేకుండా కొన్ని రోజులకి ఆవిడ అలాగే భయపడుతూ కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలోకి వెళ్ళిపోయిన ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో ఉంచారట. ఆమెని హాస్పిటల్లో ఉంచితే కొన్ని రోజులకి వాళ్ళ డాక్టర్ చెప్పారట ఏం కోమాలో ఉందయ్యా, లాభం లేదు బతకదంటే ఆయన చూద్దామని చెప్పి కొన్ని రోజులు అలా ఉంచితే ఒక నెల రెండు నెలలు అట్లా కోమాలో ఉండి బయటకు వచ్చి అప్పుడు చెప్పిందట ఆమె. అప్పుడు మాట్లాడుతుందట, అంతకుముందు మాట్లాడాము కాదు. ఆ బావగారు బావగారు అంటే ఏంటమ్మా ఏమైంది ఎవరు కనిపిస్తున్నారంటే లేదు బావగారు ఇక్కడే ఉన్నారు, నిన్నేం చేయను నీ భర్తను చంపేస్తానంటున్నాడు, నా భర్త జైల్లో ఉన్నాడు ఆయన చంపేస్తానంటున్నాడు, నిజంగా అని చెప్పిందట. చెప్తే నీ భర్తను చంపేయటం ఏంటమ్మా జైల్లో ఉండటం ఏంటంటే, అవును నన్నేం చేయను అన్నాడు
నా భర్తను చంపుతానన్నాడని ఆ పెద్ద పెద్ద గరుస్తుంటే పిచ్చి బట్టి అరుస్తుందేమోనని చెప్పి హాస్పిటల్లో అలా ఇంజక్షన్ చేసి పడుకోబెట్టారు ఆమెకు మత్ ఇంజక్షన్. అయితే ఇది జరిగిన వారం తర్వాత జైల్లో ఉన్న ఆయన ఎవరో గొంతు నుళ్ళు వేసి చంపేశారట జైల్లో ఆ వాళ్ళ తమ్ముణ్ణి, ఆ చనిపోయిన ఆయన వాళ్ళ తమ్ముణ్ణి. ఏంటి అని చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు, ఆయన ఒక్కడనే ఉంచారు జైల్లో రూమ్లో. ఎవరు గొంతు నూలు చంపేసింది అర్థం కాలేదట. వచ్చి చూస్తే అక్కడ వాళ్ళకి కొంతమంది ఖైదీలకి ఎవరని ఇట్లా చూస్తే ఆయన చనిపోయిన తర్వాత పక్క నుంచి ఒక ఆయన తల లేని ఆయన ఒక ముండం వెళుతూ ఉన్నట్టు కనిపించిందట కొంతమంది ఖైదీలకి. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆఫీసర్లతో చెప్తారట ఎవరు ఒక తల లేని ముండం ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి అటువైపు వెళ్ళిపోయింది, అక్కడ వెతికితే కనిపించలేదు, ఈయన చూస్తే చనిపోయినాడు అని చెప్తే అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఆమె చెప్పింది కరెక్ట్ అని తెలిసింది. ఓకే గైస్, ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ ఇఫ్ యు లైక్ ది స్టోరీ. మీ కామెంట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజశేఖర్ సైనింగ్ ఆఫ్.